दिवाली क्रैकर्स पार्ट टू इंतक मुंदु वीडियो लो एरियल मल्टी शॉट एला तैयार चेस्तारो चूसाम ई वीडियो लो एरियल सिंगल शॉट नु एला तैयार चेस्तारो चूद्दाम असलु ई एरियल शॉट नाइट व्यू लो एला पेलुतुंदो ओकसारि चूद्दाम ఇది సింగిల్ షాట్ బేస్ ఇందులో ఒకటే పెద్ద పైప్ ఉంటుంది మల్టీ షాట్ లో మనం చూసాం ఇన్నర్ ట్యూబ్ ఇంకా ఔటర్ ట్యూబ్ అని రెండు ఉంటాయి కానీ ఇక్కడ ఒకే పైప్ అందులో ఒక బాల్ ఉంటాయి पाइप लो अड़ुगुन गन पौडर वेस्तारु पाइप अड़ुगु भागन नुंडी ओक ओत्ति पेड़तारु ओत्ति अंटुकोनी गन पौडर अंटुकोनी बाल पैकी वेल्ली ओक्कसारिगा पेली कलर्स बयटिकि वस्तायि మల్టీ షాట్ లో మనం చూసాం ఇన్నర్ పైప్ కి రెండు వైపులా మట్టి పెట్టి టైట్ గా ప్యాక్ చేస్తారు ఇక్కడ సింగిల్ షాట్ లో కూడా పైప్ కు ఒక వైపు జిగురు మట్టి వేసి ఇలా కొడుతూ టైట్ గా ప్యాక్ చేస్తారు రెండు వైపులా ఓపెన్ గా ఉన్న ఒక పైపు ని తీసుకొని ముందు గమ్ రాసి ఆ తర్వాత మట్టి పెట్టి సీల్ చేస్తారు पाइप को ఒక ఇంచ్ గ్యాప్ లో డ్రిల్ మెషిన్ తో హోల్ వేస్తారు మల్టీ షాట్ లో అయితే చిన్న పైప్ లవడం వల్ల చిన్న వాస్ తో కన్నం పెడతారు కానీ ఇక్కడ సింగిల్ షాట్ లో డ్రిల్లింగ్ మెషిన్ తో హోల్ వేస్తారు ఇది సింగిల్ షాట్ లో ఉపయోగించే బాల్ ను లిఫ్టింగ్ చేయడం కోసం ఉపయోగించేది ఇందులో గన్ పౌడర్ ఎక్కించి టైట్ గా కొడతారు ఇలా ఇందులో ఒక ఒత్తి కూడా పెడతారు వెలిగించినప్పుడు బాల్ పైకి వెళ్ళేటప్పుడు దానికి వచ్చే గోల్డ్ కలర్ తోక ఈ లిఫ్టింగ్ చార్జర్ నుంచి వచ్చే మంటే ఇలా ఈ పైప్ ను బాల్ లో పెట్టి ఫెవికాల్ రాసిన దారంతో గట్టిగా చుడతారు ఇలా ఈ లిఫ్టింగ్ చార్జ్ బాల్ కు గట్టిగా కదలకుండా ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు బాల్ లో లోడింగ్ చేస్తారు బాల్ లో కలర్ ప్యాలెట్స్ ని నింపుతారు
ఇందులో అల్యూమినియం పౌడర్ని కూడా వేస్తారు. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత అట్టమొక్కతో పైన క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ బాల్ను జిగురు పెట్టిన క్లాత్తో టైట్గా కవర్ చేస్తారు. దీనివల్ల బాల్ పైకి వెళ్లే వరకు కూడా విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బేస్లో గన్ పౌడర్ వేస్తారు. ఇక ఇందులోకి ఈ బాల్ని పంపాలి. కానీ దాని లిఫ్టింగ్ ఛార్జ్ కింద వైపుకు మాత్రమే వెళ్ళేలా ఉండాలి. అందుకని హోల్ ఉన్న అట్టను పెట్టి అందులో బాల్ పెట్టి పైప్తో జాగ్రత్తగా దింపుతారు. ఆ తర్వాత బాల్ కదిలిపోకుండా అట్టలు పెట్టి టైట్గా ప్యాక్ చేస్తారు. లోపల ఎడ్జ్కు గమ్ రాసి ఇంకొక అట్ట పెట్టి అతుక్కునేలా చేస్తారు. ఇలా చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్లో కూడా బాల్ కదిలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పైన హోల్ ఓపెన్ లేకుండా ఇలా రెండు వైపులా కలర్ పేపర్తో కవర్ చేస్తారు. ఇక పైప్ పైన ఒక అందమైన లేబుల్ని అంటిస్తారు.
ఇప్పుడు దీనికి అంతకుముందు మెషిన్తో వేసుకున్న హోల్లోకి ఒక ఒత్తిని కూడా ఎక్కించి టేప్ పెడతారు. ఏరియల్ సింగిల్ షాట్ తయారైంది. ఇక దీన్ని ప్యాక్ చేయడమే మిగిలింది. ఈ విధంగా ఒక ఔటర్ కార్టన్ని తీసుకుని దీన్ని ఇందులో పెట్టి ప్యాక్ చేస్తారు. ఇప్పుడు ఇది షాపుల్లో సేల్స్కు సిద్ధమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ పెబెల్స్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం చిచ్చుబుడ్లు, ఫ్లవర్ పాట్స్, తాళ్ళు, భూచక్రాలు ఎలా తయారవుతాయో చూద్దాం. ఫ్లవర్ పాట్స్ తయారీకి ఇలాంటి కార్డ్బోర్డ్ షెల్స్ను ముందుగా తయారు చేస్తారు. వాటిపైన క్లాత్ పెట్టి సీల్ చేస్తారు. ఇందులో చాలా రకాలుంటాయి. స్మాల్, బిగ్, జెయింట్, స్పెషల్, కలర్, ఇలా రకరకాలుంటాయి. ఇది లోడింగ్ రూమ్. ఇక్కడ ఎంటీ షెల్స్లో కెమికల్ పెట్టి ఇలా అట్టపెట్టి టైట్గా సీల్ చేస్తారు. తర్వాత ఇక్కడ బేస్లో మట్టి పెట్టి దీన్ని సీల్ చేస్తారు. ఇక్కడ పైన ఒత్తి పెడతారు. ఇప్పుడు దీన్ని పేపర్ పెట్టి ర్యాప్ చేస్తారు. ఫైనల్గా దీనిపై లేబుల్ని అంటిస్తారు. తయారైన వీటిని బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. ఇవి ఫ్లవర్ పాట్లో డిఫరెంట్ సైజ్. నెక్స్ట్ మనం తాళ్ళు ఎలా తయారవుతాయో చూద్దాం. ఇలా దారాలను కెమికల్లో ములిగేలా చేసి వాటన్నిటిని ఇలా ఒక పెద్ద ఫ్రేమ్కు ర్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఎండలో ఆరబెడతారు. తరువాత వీటిని నీడలో ఆరబెట్టి సైజ్ వైజ్ కటింగ్ చేస్తారు. కట్ చేసిన వాటికి ఇలాగ పేపర్లో ర్యాప్ చేస్తారు.
వీటిని ఫోల్డ్ చేసి బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తారు. ఇప్పుడు మనం భూచక్రాలు ఎలా చేస్తారో చూద్దాం. ఇవి భూచక్రాలు చేయడానికి వాడే గొట్టాలు. ముందుగా ఇందులో కొద్దిగా బూడిద వేస్తారు. తర్వాత దీంట్లో కెమికల్ని ఫిల్ చేస్తారు. తరువాత దీనికి పైన పేపర్ను అంటిస్తారు. ఇప్పుడు ఈ పైప్లో కింది భాగాలను గమ్ము కలిపిన నీళ్ళల్లో ముంచుతారు. ఇలా తడపడం వల్ల అట్ట నాని మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగైన అట్టని కాయిల్ కింద చుట్టడం సులువవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కాయిల్స్ లాగా చుడతారు. వీటిని చట్రాల్లో పెట్టి ఎండలో పెడతారు. ఇవి బాగా ఎండిన తర్వాత వీటికి టాపు బేసు రెండు అట్ట డిస్కులను అంటిస్తారు. వీటిల్ని రెండు రోజుల పాటు ఎండలో పెడతారు. తర్వాత ఒక్కొక్క బాక్స్లో 15 పీసులు చొప్పున ఇలా ప్యాకింగ్ చేస్తారు. ఇప్పుడివి మార్కెట్లో సేల్కి సిద్ధమయ్యాయి. చూశారు కదా చిచ్చుబుడ్లు, తాళ్ళు, భూచక్రాలు ఎలా తయారవుతాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.